నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఎవరైతే పిల్లలు తల్లిపాలు కనీసము ఆరు నెలలు తాగుతారో వాళ్ళ యొక్క మేధో సంపత్తి చాలా చురుగ్గా ఉంటుంది ప్రతిభావంతులవుతారు జీవితంలో రాణిస్తారు ఉన్నత చదువులకు వెళ్తారు ఉన్నత స్థానాలకు వెళ్తారు మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు అంటే తల్లిపాలు తాగిన శిశువుల యొక్క మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది అంతేకాకుండా తల్లిపాలు తాగిన శిశువులు పిల్లలు తరచు అనారోగ్యం బారిన పడరు హాస్పిటల్కు వెళ్ళవలసిన అవసరం ఉండదు స్కూళ్లకు సెలవు పెట్టవలసిన అవసరం ఉండదు తరచుగా జ్వరము దగ్గు గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు ఉత్పన్నము కాదు అంటే తల్లి ద్వారా రోగ నిరోధక శక్తి కలిగిన యాంటీబాడీలు పాల ద్వారా శిశువుకి సంక్రమించి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా బాల్యంలోనే కాకుండా జీవితకాలం కూడా గట్టిగా ఉక్కు మనిషిలా ఉంటారు కనుక తల్లి పాలు కనీసం ఆరు నెలల వరకు శిశువుకు తప్పనిసరిగా ఇవ్వాలి తల్లి కూడా గర్భము దాల్చి శిశువుకి జన్మనిచ్చిన తరువాత బాధ్యతగా భావించి శిశువుకి పాలు ఇవ్వాలి పాలిస్తే రొమ్ములు సాగిపోతాయేనో అందం తగ్గిపోతుందో అని కొంతమంది అపోహలకు పాల్పడి పిల్లలకి పాలివ్వటంలా శిశువులకు పాలివ్వని తల్లులకు దేవుడు ఒక శాపం పెట్టాడు నీవు నీ కడుపున పుట్టిన శిశువుకి పాలు ఇవ్వని కారణంగా నీకు ఒక శాపం పెడుతున్నాను నీకు రొమ్ము క్యాన్సర్ వచ్చుగా కా అని శాపం పెట్టాడు కనుక పిల్లలకి పాలివ్వని తల్లులకు వక్షోజము రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ కనుక శిశువుకి పాలివ్వటము ద్వారా పుణ్యము పురుషార్థము పిల్లవాడి యొక్క క్షేమము ఆరోగ్యము మేధో సంపత్తి పెరగటంతో పాటు తల్లికి కూడా రొమ్ము క్యాన్సర్ రాదు కొంతమంది కుంటి సాకులు చెప్తూ ఉంటారు నా రొమ్ములు చిన్నగా ఉన్నాయి పాలు సరిగా ఉత్పత్తి కావటం లేదు పిల్లవాడికి పాలు సరిపోవటం లేదు అందుకే డబ్బా పాలు పోస్తున్నా గేదె పాలు పోస్తున్నా ఆవు పాలు పోస్తున్నా ఇవన్నీ కుంటి సాకులు మాత్రమే తల్లి యొక్క పాలు ఉత్పత్తి పెరగటానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి పదిహేను రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి మందులు కూడా అవసరం లేదు ఈ పదిహేను రకాల ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకుంటే మీ పిల్లవాడి కడుపు నిండా పాలివ్వగలుగుతారు ఆరు నెలలు కనీసం ఇచ్చిన తర్వాత ఆరో నెలలో అన్నప్రాసన చేసి ఘనాహారాన్ని ప్రారంభించాలి కొంతమంది తల్లులు సంవత్సరం వరకు కూడా పాలిస్తారు కానీ ఆరో నెల వరకు పాలిచ్చి ఆరు నెలల తర్వాత తల్లి పాలతో పాటు ఘనాహారము తప్పనిసరిగా ఇవ్వాలి ఈ పాల ఉత్పత్తిని పెంచే పదిహేను ఆహార పదార్థాల్లో మొట్టమొదటిది ఓట్ మీల్ ఓట్స్ని ఉదయం టిఫిన్లో పాలల్లో వేసుకుని కానీ రాత్రిపూట కానీ వేసుకుంటే పాల ఉత్పత్తి పెరుగుతుంది ఈ ఓట్స్తో కేకులు తయారు చేసి అమ్ముతున్నారు కుక్కీలు తయారు చేసి అమ్ముతున్నారు అవి కూడా వాడచ్చు రెండు బార్లీ బార్లీ వల్ల శరీరంలో ఉండే ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి పాల ఉత్పత్తి పెరుగుతుంది బార్లీని బిస్కెట్లు బార్లీ బిస్కెట్లు దొరుకుతున్నాయి బార్లీ కేకులు దొరుకుతున్నాయి బార్లీని సూప్గా తీసుకోవచ్చు బార్లీ జావ తాగొచ్చు ఇంకా మూడోది ఆప్రికాట్లు ఆప్రికాట్ పండైనా పర్వాలేదు ఎండిన ఆప్రికాట్ ఉంటే దాన్ని నానబెట్టుకుని తినచ్చు నాలుగు క్యారెట్ మూడు పుట్ల మూడు క్యారెట్లు పచ్చి క్యారెట్నే తినటం ద్వారా తల్లిపాలో ఉత్పత్తి పెరుగుతుంది క్యారెట్ కూర కూడా తినచ్చు క్యారెట్ను పప్పుచారు సాంబార్లో కూడా వేసుకుని ఉపయోగించవచ్చు ఇక ఐదు మెంతులు మెంతులు మెంతి ఆకులు కూడా మెంతి పొడిని ఉదయం ఒక స్పూను రాత్రి ఒక స్పూను నీళ్ళలో కలుపుకుని తాగటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది రాత్రిపూట మెంతులు నీళ్ళలో నానబెట్టి ఒక స్పూను మరుసటి రోజు ఉదయం పరగడుపున నీళ్లు మెంతులు కూడా మింగేసేయచ్చు ఇక ఆరు వెల్లుల్లిపాయ వెల్లుల్లి పచ్చి ఉల్లిపాయ తినొచ్చు కూరల్లో వేసే వెల్లుల్లి నిలవ పచ్చళ్ళలో వేసే వెల్లుల్లి రోటి పచ్చళ్ళలో వేసే వెల్లుల్లి వల్ల పాల ఉత్పత్తి బాగా పెరుగుతుంది ఏడు బాదం పప్పు బాదం పప్పు స్త్రీ హార్మోన్ల యొక్క పరిమాణాన్ని పెంచుతుంది రాత్రిపూట ఆరు బాదం పప్పులు నానబెట్టి ఉదయాన్నే టిఫిన్ చేయటానికి ముందు బాదం పప్పు పైననుండే గోధుమ రంగు పొట్టుని తొలగించి బాదం పప్పులు తినాలి ఎనిమిది సోంపు సోంపు అంటే మనం హోటల్కి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా మాంసాహార భోజనము భోజనం అయిన తర్వాత ఒక స్టీల్ ప్లేట్లో వేసి దాంట్లో బిల్లు పెడతారు ఆ సోంపు మార్కెట్లో లభిస్తుంది మూడు పూట్ల భోజనం చేసిన తర్వాత ఉదయం ఒక స్పూను మధ్యాహ్నం ఒక స్పూను రాత్రి ఒక స్పూను తినటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది ఇక తొమ్మిది జీలకర్ర జీలకర్ర మనం ఎలాగో కూరల్లో వాడుతున్నాం తిరుగుమాతలు వాడుతున్నాం పోపేసుకుంటున్నాం జీలకర్రని నీళ్ళలో నానబెట్టి జీరా వాటరు లేదు జీరా రైస్ అని చేసుకుంటూ ఉంటాం జీలకర్ర వల్ల కూడా స్తనాల నుంచి పాల ఉత్పత్తి క్షీర ఉత్పత్తి పెరుగుతుంది పది ఆకుకూరలు ఆకుకూరలో ప్రప్రదంగా పాలకూర తోటకూర గోంగూర బచ్చలకూర కొనగంటికూర ఉల్లికాడలు ఆస్పార్గస్ చింత చెగురు ములగా ఆకు ఈ ఆకుకూరలన్నిటి ప్రభావం వల్ల ఆకుకూరల్లో అధికంగా కాల్షియం ఉంటుంది ఆకుకూరలు తినటం వల్ల ప్రతిరోజు ఆకుకూర తినాలి బాలింత తినటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది పదకొండు కాకరకాయ కాకరకాయ పులుసు ఇగురు కూరల వల్ల ఫ్రై రోస్ట్ల వల్ల ప్రయోజనం ఉండదు కనీసం వారానికి రెండు మూడు రోజులు కాకరకాయ పులుసు వినియోగం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది పన్నెండు చేపలు చేప పులుసు వాడాలి చేప రోస్టు చేప ఫ్రై చేప ఎగురు చేప ఏపుడు వేపుడు కూర వద్దు చేప పులుసులో ఉండే చేప తలకాయ కూడా తింటే పాల ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతుంది ఇక పదమూడు గుమ్మడి గింజలు రాత్రిపూట రెండు స్పూన్ల గుమ్మడి గింజలు నీటిలో నానబెట్టి ఉదయాన్నే రెండు గుమ్మడి గింజల స్పూన్ల ఆ గింజలు టిఫిన్తో పాటు తింటే క్షీణ ఉత్పత్తి పెరుగుతుంది పద్నాలుగు నువ్వులు బాలింతలు మూడు పూట్ల మూడు నువ్వుల ఉండలు నువ్వులు బెల్లంతో కలిపిన చేసిన ఉండలు ఆ ఉండలు ఉండలు తినటం వల్ల శిశువుకి నిండా పాలివ్వగలుగుతుంది తల్లి పదిహేను శనగలు చెన్న వండుకోవచ్చు లేదు శనగలు నానబెట్టి ఉడకబెట్టి తిరిగి మాత పోసి సాయంత్రం పూట అల్పాహారం కింద కూడా తినచ్చు శనగలు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత వాటిని తిన్నా కూడా శనగల్లో తల్లిపాల ఉత్పత్తిని పెంచే గుణం ఉంది కనుక బాలింతలు తప్పనిసరిగా ఆరు నెలల వరకు మీ శిశువులకు పాలు ఇవ్వండి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడండి వాళ్ళ భవిష్యత్తు విద్యలో కానీ ఉపాధిలో కానీ ఉద్యోగంలో కానీ రాణించాలంటే తల్లి పాలు తాగిన వాళ్ళకి తిరుగులేదు అని గమనించండి